मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी वैद्य विद्या रंगानिकि अधिक प्राधान्यता इस्तुन्नारनि माजी मंत्री ओंगोलु एम्मेल्ये बालिनेनि श्रीनिवास रेड्डी तेलिपारु। 9వ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు। బాలినేని మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో కొత్తగా 5 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు। ఈ కేంద్రాలలో 3 డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు। ఈ అర్బన్ హెల్త్ సెంటర్లలో ల్యాబ్ ద్వారా 60 రకాల టెస్టులు 170 రకాల మందులను ప్రజలకు అందిస్తారని పేర్కొన్నారు। వైద్య రంగానికి విద్యా రంగానికి మన రాష్ట్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు। చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాడు నేడు ద్వారా పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కు దీటుగా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు। ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అమెరికాకు వెళ్లి వైట్ హౌస్లో సెమినార్లో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు। ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారని గత ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు। ఈ ఒక్క 9వ డివిజన్లోనే 5 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని మరొక 2 కోట్లు అభివృద్ధి పనులు త్వరలోనే చేపడతామన్నారు। ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రాజలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ వెన్నప్పు శోభారాణి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, సౌండిల్య గోపిరెడ్డి, గోపాల్ రెడ్డి, బెంగళూరు నరసయ్య, నాగం శేషయ్య, జడా వెంకటేష్, ప్రవీణ్ కుమార్, సిటీ కన్వీనర్ కటారి శంకర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, గోలి తిరుపతిరావు, బొట్ల సుబ్బారావు, పాలపర్తి సుబ్బారావు, సువర్ణ, మరియమ్మ, పున్నయ్య, స్థానిక డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్ర రెడ్డి, బొమ్మినేని మురళి, బడుగు ఇందిర, కార్పొరేషన్ అధికారులు, వైద్య శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు। సార్ సార్ రండి సార్ లోనకి రండి మేడం। सभा कार्यक्रम श्रीनिवास गाँव तो अदे विधि मतलब ऐसी वारोत्सव कार्यक्रम की मन चुनाव त्वर में पद रोज चुनाव कमीशन प्रतिदी एंटे क्वालिटी कांप्रमज़ अवक कॉर्पोरेट हास्पिटल की नीट मन अर्बन पीहेसी एर्पट्ट जी प्रती प्रजलू इंदो गमें इक मन की 170 रकल आई मंदल अदाट उ उम्मीद जरिए 63 रकल टेस्ट एवते कॉर्पोरेट हास्पिटलो अला परीक्षल मैं उचित इकड़क अवकाश कल जी अलागे त्वर में ఇక్కడికి ముగ్గురు స్పెషలిస్టులను కూడా ప్రతి అర్బన్ పిహెచ్సిలకు కూడా నియమించుకోవడానికి ఉత్తర్వులనే మనకి పైనుంచి కమ్యూనికేట్ అయ్యున్నాయి। కనుక ప్రతి యూపిహెచ్సిలో కూడాను ఇంకా నుంచి మనకి ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, అలాగే ఒక ఆర్థోపెడిషియన్ అంటే ఎముకల డాక్టర్ కానివ్వండి, గర్భకోశ వ్యాధుల డాక్టర్ కానివ్వండి, చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్, వీళ్ళందరి సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావటం అనేది మనం నిజంగా చాలా హర్షించదగ్గ పరిణామంగా చెప్పుకో మమ్మల్ని అసలు ఒక రకంగా చెప్పండి హెచ్చరిస్తారు। మీరు ప్రజలు ఏదడినా కూడా లేదనుకుండా మీరు చేయండి, అప్పుడే మనకు మంచి కొరొస్తుందని। ఈ ఏది అంతా కూడా మరి వాసనకు అడ్డ ఎలానంటే ఇక్కడన్నీ ఎవరు ఏ ఇంట్లో ఉన్నారన్నా అది వారు మీకు అందరికీ ఇచ్చినటువంటి మరి పట్టాలు కనుక మనకు ఉన్నటువంటి 9-10 కాలనీస్ మరి ప్రతి కాలనీ కూడా మరి వాసన అడ్డ అని చెప్పి నేను తెలియజేస్తాను। అందుకనే ఈ రోజు మరి గత గవర్నమెంట్ असल इक एक्सटेंशन एरिया एक् रोड का ड्रैन का वैसे पैस्थ
మరి మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇక్కడికి కంప్లీట్ అయిన వర్క్స్ అయితే 4.5 కోట్ల 73 లక్షల వర్క్స్ కంప్లీట్ అయిపోయిని అంతే కాకుండా ఇప్పుడు 40 లక్షల రూపాయలతో వర్క్ స్టార్ట్ ప్రోగ్రెస్ లో ఉంది ఇంకా 15 లక్షల రూపాయల వర్క్ ని మన రంగంలో రాబోతున్నాయి అలాగే ఇంకా టెండర్ ప్రాసెస్ లో 3 వర్క్స్ ఉన్నాయి దాదాపుగా 76 లక్షల విలువైన వర్క్స్ ని ఇంకా రన్నింగ్ అంటే టెండర్ ప్రాసెస్ లో ఉంది అంతే కాకుండా ఇక్కడ ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటే ఇంకా 60 రోడ్లు సీసీ రోడ్లు 60 సీసీ ట్రైన్లు మన కార్పొరేటర్ గారు అసలు అంటే 9వ డివిజన్ అంటేనే మనకి గనుక బాగా డెవలప్ అయితే ప్రజలందరికి రోడ్ బ్యాంక్ ఇక్కడ ఉంది అలాగే ప్రజలందరికీ చేయలేని వాసన ఎప్పుడు మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కనుక ఇంకా దాదాపుగా 2.75 లక్షల విలువైన పనులు చేయాలి అని చెప్పి గౌరవ కార్పొరేటర్ గారు ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది దాదాపు 60 టెస్టులు కూడా ఇక్కడ జరుగుతాయి फ्रीगा अभी फ्रीगा कार्यक्रम चस्ता मरी टेस्ट द्वारा इंका जब इंका आपरेशन चेयरना जब टेस्ट द्वारा तेजे चाल मंदी हास्पिटल आपरेशन चुस्कोचे तरह वी खर्ची नीन गर्भाल जुड़ी खर्ची चाल इन पड़ना चुप्त नींद चुप्तना जब आपरेशन चाहिए मुझे नलवं डबूल कट खर्चपे कलवटे कटे मुझे ना कल हास्पिटल माला दादापू मैं डबूल खर्च लेकिन ఆపరేషన్ అన్ని చేసే కార్యక్రమం నేను చేపట్టాను కోరితే చేసుకుంటాను మీరు ఏం చేస్తున్నారంటే ముందుగానే పోయి హాస్పిటల్కి నేరుగా పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని తర్వాత వచ్చినప్పుడు నాకు 4 లక్షలు 3 లక్షలు అంటే నేను సొంతంగా అంత ఇవ్వలేను కదమ్మా ఏందో 5000 అయితే ఇవ్వుతాం గానీ కాబట్టి ముందుగానే వచ్చేస్తే నేను ఆ డాక్టర్తో మాట్లాడి మీకు అన్ని కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో గానీ లేదా సేమ్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా తీసుకొచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేయబడతా మీరు అయిపోయిన తర్వాత చేసి వచ్చిన తర్వాత నన్ను తీసుకొస్తే నాకు ఇబ్బంది ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగానే ఏమన్నా పెద్ద జబ్బులు ఏమన్నా వస్తే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా వస్తే ముందుగానే నన్ను కన్సల్ట్ అయితే మీకు అన్ని ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపడతాం విజయవాడ లాంటి హాస్పిటల్లో అలాగే హైదరాబాద్ లాంటి హాస్పిటల్లో కూడా చేర్పించి మీ ఆరోగ్యశ్రీలో మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సభ అంగీకరించారు।